హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మజ శ్రీనివాస్ విగ్రహము అంటే శత్రుత్వం అని చెప్పుకున్నాం కదా శత్రుత్వంతో రగిలిపోతున్న వారి మధ్య శాంతి నెలకల్పాలంటే సరైన మధ్యవర్తి ఉండాలి అలా కాకపోతే ఏమవుతుందో తెలుసా సరే ఒక పద్యం చూద్దాం కనకపు సింహాసనమున సునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునన్ దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేల మాను వినురాసుమతి భావం ఓసుమతి కుక్కది హీనగుణము దానిని మంచి ముహూర్తము నాడు బంగారపు సింహాసనమున కూర్చుండబెట్టినను దాని హీనగుణము విడువదు ఇప్పుడు ఒక పిట్ట కథ చూద్దాం పూర్వం ఒక చెట్టు తొర్రలో చిన్న పిట్ట నివసిస్తూ ఉండేది ఒకనాడు అది ఆహారం కోసం బయటికి వెళ్ళిన తర్వాత పెద్ద వాన వచ్చింది ఆ వానలో అది తన చెట్టు తొర్రకి చేరలేక ఎక్కడో ఆగిపోయింది అదేవేళకు ఒక కుందేలు వానలో తడిసి తలదాచుకోవడానికి ఆ చెట్టు తొర్రలో దూరింది మర్నాడు వచ్చిన పిట్ట తన తొర్రను ఖాళీ చేసి పొమ్మని కుందేలుని హెచ్చరించింది దానికి కుందేలు వినకపోవడంతో వాడిద్దరి మధ్య గొడవ పెరిగి ఎవరైనా పెద్దవారి దగ్గరకు వెళ్ళి తేల్చుకుందామని అనుకున్నాయి ఆ రెండు ఒక పిల్లి వద్దకు వెళ్ళి తీర్పు చెప్పమని అడిగాయి అప్పుడు ఆ పిల్లి అయ్యో నాకు వినపడదు నా చెవి దగ్గరకు వచ్చి గట్టిగా చెప్పండి అంది పిట్ట ఒకవైపు కుందేలు మరోవైపు వచ్చి పిల్లి చెవుల దగ్గర చెబుదామనేసరికి పిల్లి వాటి రెండిటిని గట్టిగా పట్టుకుని రెండు గుటకల్లో తినిపారేసింది చూడండి అల్పబుద్ధి కలిగిన పిల్లికి అధికారం ఇస్తే పిట్టా కుందేలు ప్రాణాలు పోగొట్టుకున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి